ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం తమ పొట్ట కొట్టే విధంగా ఉందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిర్దొట్టి మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రయాణికులు పూర్తి స్థాయిలో బస్సులలో ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు. రోజు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్ల దుస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. గత కొద్ది రోజులుగా డీజిల్కు కూడా డబ్బులు రాలేనటువంటి పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రవేశపెట్టిన పథకం ద్వారా మాకు నష్టం జరుగుతుంది. ఆటో డ్రైవర్లకు అందరికీ ఇంటికి తిన్నామంటే తిండికి లేకుండా అయిపోతుంది. కిరాయిలు కట్టలేకపోతున్నాం, మరియు బండికి ఈఎంఐ కట్టలేకపోతున్నాం. ఇదొకటి ఆటో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఆటో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం. ఆటో కార్మికులకు ఎలాంటి కూడా సౌకర్యం లేదు. పూట కనందంట కూడా లేకుండా అయిపోయింది. కనీసం పని చేసుకుని బద్దామంట కూడా లేకుండా ప్యాసింజర్ ఎక్కడ కూడా ఎక్కడం లేదు. మహాలక్ష్మి పథకం చేయవల్ల ఆటో కార్మికులకు కనీసం పిల్లం పిల్లలు పోషించుకోవడానికి కూడా ఏం సంపాదన లేకుండా వెళ్ళిపోయింది. ఇళ్ళకి అదే కట్టుకోవాలని కూడా పైసలు లేకుండా వెళ్ళిపోయింది. మాకు బండి కిస్తీలు కట్టాలని కూడా లేకుండా అయిపోయింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఎలాంటైనా సరే కానీ ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. మాకు ఎలాంటి ఏ విధంగానైనా సరే జర కనీసం ఆదుకోవాలని చెప్పేసి ఆటో కార్మికులందరిని ఆదుకోవాలని చెప్పేసి మా యొక్క విన్నపము. మీరు జర దయచేసి దుబ్బాక మండలంలో ఉన్న మిడుదాటి గ్రామానికి చెందిన మేము ఆటో కార్మికులము.